రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోసెఫ్ పాల్ గారి సహకారంతో నిర్వహిస్తున్న 3వ మెగా యూత్ ఫెస్టివల్ ఆర్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, యూత్ ఫెస్టివల్ ద్వారా యువకులు సన్మార్గంలో పయనించడానికి అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. యువత వాట్సప్లో, సోషల్ మీడియాలో నిమగ్నమవుతూ సెల్ఫోన్స్కు బానిసలుగా మారుతున్నారన్నారు. గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి కావాలంటే అందులో యువకుల పాత్రే కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో షాబాస్పల్లి సర్పంచ్ ఏటి యాదవ్, బోయిన్పల్లి మండల ఫాస్టర్లు, క్రిస్టియన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫస్ట్ మన ఇంట్లో ఒక కొట్లాటలు, గొడవలు, ఒక ఆధిపత్య పోరులు ఇవన్నీ చేసుకోవడం ఏ భగవంతు కూడా ఒప్పుకోడు. హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లింస్ కానీ, వాళ్ళు ప్రపంచ శాంతిని కోరుకుంటూ యేసు గారి సందేశాలలో మనం ప్రపంచ శాంతిని కోరుదాం, ఎక్కడ కానీ సుఖ సంతోషంతో ఆనందంతో గడపాలి మానవ జీవితం అని చెప్పాడు తప్ప ఏనాడు కూడా మనం గొడవ పడదాం, మన ఒక ఆధిపత్యాలు బతాలో ఆధిపత్య పోరాటం కోదామని ఎక్కడ కూడా వారు సంతోషంగా చెప్పలేకపోయారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువకులు కానీ మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు ఇచ్చిన గౌరవాన్ని నమ్ముకొని ఒక సదుద్దేశంతో ఒక అందమైన